తేలదు 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 అని ఏడ్చుకున్నారు, మాకు ఇవ్వండి అని అన్నారు. ఇప్పుడు ప్రజలు వాళ్ళకి 151 సీట్స్ ఇచ్చారు. వాళ్ళకి 28 మంది ఎంపీలు ఉన్నారు, ఇంక్లూడింగ్ రాజ్యసభ అండ్ లోక్సభ. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క లైనా సరే మాకు ఈ డిమాండ్ ఉంది అని ఒక్క ఎంపీ అడిగారా అండి వర్మ గారు? నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం. ఢిల్లీకి ఎందుకు వెళ్తారో తెలియదు, షాపింగ్కి వెళ్తారా, పిక్నిక్కి వెళ్తారా, చిల్ చేయడానికి వెళ్తారా, దేనికి వెళ్తారో తెలియదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఇదిగోండి ఈ సమస్య అనేది ఒక్కసారి కూడా డిస్కషన్ పెట్టరు. పోన్ పెట్టారు, సరే మేము పెట్టాం, ఇన్ని పాయింట్స్ పెట్టాం అని అంటే బయట చెప్పరు. చెప్పలేదు అని అంటే అది డిస్కషన్ కాలేదు. సొంత కేసుల గురించి, బాబాయి తాలూక కేసు గురించి, ఇదేంటిది రాష్ట్రంలో జరుగుతున్న అప్పులు ఆంధ్రప్రదేశ్ కోసం మళ్ళీ అప్పులు తేయటానికి, వీటికి తప్పితే దేర్ ఇస్ నో అదర్ రూట్ కాజ్ ఫర్ ఢిల్లీ పర్యటన అండి. ఇది క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. దిస్ ఇస్ మై మెయిన్ ఇంటెన్షన్. మన ఇప్పుడు బీజేపీ తోటి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వేరే పార్టీలు కానివ్వండి, ఇట్ ఇస్ టూ ఎర్లీ అండి బొత్తుల గురించి మాట్లాడడం. ఇది కాంగ్రెస్ లోని ఒక కల్చర్, ఐ టెల్ యూ. ఇప్పుడు ఏదైనా ముందు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అని చాలా అంటారు, కానీ కాంగ్రెస్ లోని చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కల్చర్ ఏంటి అని అంటే, వాళ్ళకు వచ్చిన 5 సంవత్సరాలు వాళ్ళు మిస్యూజ్ చేసుకొని ముందే ఎలక్షన్స్ ఎప్పుడు తెచ్చుకోరు. దీనిలోని ఆ కల్చర్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఎర్లీ ఎలక్షన్స్ రావు. దిస్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ పొత్తులు. ప్రచారం జరుగుతున్న పరిస్థితి, ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని అంతా సిద్ధం అవుతున్నారు. మీరు పాదయాత్రలు, బస్సుల యాత్రలు అంటూ మీరు కూడా ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పొత్తుల అంశం అన్నది ఎవరితో ఎవరుంటారన్నది ఇంకా క్లారిటీ లేదని చెప్పే పరిస్థితి. మరోవైపు గ్రీష్మ గారు, మీరు ఇంకా తెలుగుదేశం పార్టీకి మరొక ఫైర్ బ్రాండ్ లైమ్లైట్లోకి వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, వాస్తవా? ప్రతి ఇంట్లో నుంచి ఒక ఫైర్ బ్రాండ్ అయితే తయారయ్యారండి, థ్యాంక్స్ టు దిస్ గవర్నమెంట్. కింద జరుగుతున్న వాటిల్లోని ఎస్పెషలీ ఉమెన్ మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానివ్వండి, రేపులు, మర్డర్లు, మానభంగాలు, నేను నిజంగా చాలా డిస్టర్బ్ అయ్యానండి. స్పందించకుండా, దాని గురించి ఏమి రిజల్ట్ లేకుండా చాలా క్యాజువల్ గా ముఖ్యమంత్రి గారే యాగి అండం, మిగతా మినిస్టర్స్ కి అసలు ఇది కొన్ని రేప్స్ అయితే ఇంత పెద్ద రాధాంతరం చేస్తున్నారు అండం, ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అండి. ఉమెన్ మినిస్టర్స్ కూడా హోమ్ మినిస్టర్ అయ్యండి రియాక్ట్ అవ్వకపోవడం, అది ప్రతి ఇంట్లోని ఒక ఆడపిల్ల ఎలా బాధపడుతుందో నేను అలాగే బాధపడ్డానండి. అది ఫైర్ బ్రాండ్ అని అంటే ప్రతి ఇంట్లోని ఆడపిల్లల్లో అలాగే విప్లవంగా బయటకు వచ్చి పోరాడతారని నేను అనుకుంటున్నాను. నాతో చాలా మంది మాట్లాడారు కూడా ఆ విషయంలో. ట్రోల్స్ అంటారా, జరుగుతాయి అది. మరి ఇది ఇప్పుడు ట్రెండ్ అదే కదా, మన సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం అనేది మనం ఆరితేరిపోయాం పేటిఎం బ్యాచ్ వల్ల. అది ప్రశాంత్ కిషోర్ గారు వెన్నతో పెట్టిన విద్య, అది డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. కానీ దేర్ షుడ్ బి అ సొల్యూషన్. ఉమెన్ మీద అటాక్స్ జరుగుతున్నాయి, దాని గురించి ఒక కమిటీ వేయటం కానీ, అసలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి పరిష్కారం ఏంటి, ఆ నిందితులు విచ్చలవిడిగా ఎందుకు తిరుగుతున్నారు, డ్రగ్స్, జే డ్రగ్స్ ఎందుకు అంత బాధ దొరుకుతున్నాయి, అంత ఎగ్స్ కన్నా ఈజీగా డ్రగ్స్ దొరుకుతున్నాయి అని అంటే మన రాష్ట్రంలో మీరు ఆలోచించుకోండి మన రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో. అది సమీక్ష చేసుకోవాల్సింది గవర్నమెంట్, అది చేసుకోలేదు కాబట్టి ఐ వాజ్ వెరీ అగ్రెసివ్ అండ్ ఐ విల్ కంటిన్యూ బీయింగ్ అగ్రెసివ్. ఐ డోంట్ రిగ్రెట్ అబౌట్ ఇట్. అదే ఓకే, మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా మరొకటి మీ దాకా వచ్చే ఉంటుంది, రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్సే కాబట్టి. ఇది సోషల్ మీడియాలోని రోజా గారు ప్లేస్ రీప్లేస్ చేశారు టీడీపీలో ఉన్నప్పుడు రోజా గారు ఎలా ఉన్నారో, అలాగే వైసీపీలో ఇప్పుడు రోజా గారు ఎలా ఉన్నారో, ఆవిడికి ధీటుగా గ్రీష్మ కావలి రంగంలోకి దిగారు అని కూడా ట్రోల్ అవుతుంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? రోజా గారు అని అంటే రోజా గారు టీడీపీ నుంచి వచ్చారు, సో ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ నెగటివ్ థింగ్. అండ్ నేను ప్రతిభావారతి కూతురుగా ప్రతిభావారతి గారే రీప్లేస్ అయ్యారని అనుకోవచ్చు కదండి, మామర బదులు రీప్లేస్ అయ్యారు. ఆవిడ చాలా సాఫ్ట్ కదా, మీలాగే అక్కడ ఆవిడ చూడలేదు ఆవిడ ఫెరోషియస్ ని. ఎన్టీ అన్న, ఎన్టీఆర్ గారు ఆ బ్యాచ్ చూసారు, ఆవిడ సాఫ్ట్ ఏంటండి, నవ్వుతారు ఎవరన్నా. రైట్, ఓకే. మనతో పాటుగా సుందరరామ్ శర్మ గారు కూడా జాయిన్. సుందరరామ్ శర్మ గారు, గుడ్ ఈవినింగ్. సార్, రేపు పవన్ కళ్యాణ్ గారిది సర్వసభ్య సమావేశం విజయవాడలో జరుగుతుంది. దీనికి సంబంధించి నేతలందరూ ఉన్నారు, వాళ్ళు భవిష్యత్తు ప్రణాళిక ఏదో ఆలోచించుకుంటారు. మరోవైపు ఉత్తరాంధ్రలో 3 రోజుల పాటు నాగబాబు గారు పర్యటన, ఒకవైపు లోకేష్ గారు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకి రంగం సిద్ధమవుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే హింసను ప్రేరేపిస్తుంది, ఇలాంటి దాన్ని ప్రజలు హర్షించకూడదు,
అమలాపురం ఇష్యూను కూడా కావాలనే అక్రమ అరెస్టులు చేశారు. వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి అని చెప్పి ఆయన చిట్చాట్లో కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. సీఎం అభ్యర్థి మీద కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, నేను సీఎం కోసం ఏదో గాలిమేళలు కట్టట్లేదు, నా స్టైల్ నాకుంది, నా ఆలోచన నాకుంది అని. ఓవరాల్గా ఒక రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాకముందే మొదలైంది అన్నది విశ్లేషకులు మాటలు. ఎందుకు పదే పదే చాలా అంశాల మీద వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విత్ ఎవిడెన్స్తో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అనియండి, బీజేపీ అనియండి, పవన్ అనియండి, వాళ్ళు మాట్లాడే పరిస్థితి, వాళ్ళు బహిరంగంగానే మీ మీద వ్యాఖ్యలు చేసే దుస్థితి, ఎందుకు ఆ ఛాన్స్ ప్రతిపక్షాలకు ఇస్తున్నది? మీరు రెగ్యులర్గా చెప్తుంటారు 151 సీట్లు ఇచ్చారు మాకు తిరుగులేదు, సింహం సింగిలే, ప్రజలందరూ మా వైపే ఉంటున్నారంటున్నారు, ఇన్ని విమర్శలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? సార్ వర్మగారు, మీకు, ప్యానెల్లో ఉన్న గ్రీష్మ గారికి, విదుషారెడ్డి గారికి, తర్వాత మా శాంతి ప్రసాద్ గారు జాయిన్ అవుతున్న ఆయనకు కూడా ధన్యవాదాలు. మనం జనరల్గా చూస్తూ ఉంటాము, చెట్టుకి మంచి కాయలు ఉంటేనే ఎవడైనా రాడలేస్తాడు, అంతేగాని లేకపోతే ఎవడికేస్తాడు? ఎవడైనా మామూలుగా ఉన్నటువంటి బోసిపోయిన చెట్టు, పనికిరాని చెట్టు మీద ఎవడు రాడలేరు కదా. మంచిగా పళ్ళు ఉంటే ఎవరైనా ఒక రాయేసి ఒక పండు కింద పడితే తిందాము అని చెప్పని చూస్తారు. అయితే ఆ పళ్ళు ఏరుకోవటానికే ఈ బ్యాచ్ అంతా కింద నుంచుని ఉన్నారు. ఇవాళ 151 సీట్లు వచ్చి ఇంకో 175 వస్తాయేమో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే, అయ్యో 175 వచ్చేస్తే ఎట్లా, ఏదో ఒక రాయి కొడితే ఒక సీట్ అన్న వస్తుందేమో అని చెప్పని వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. నేను ఇవాళ వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రతిపక్షాలు లేకపోతే రాజకీయాలు అనేటువంటి నాయకత్వం లేనిపోవటం అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అపోనెంట్గా నిలబడేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో లేరు. ఎప్పటికి పుడతారా నాకు అర్థం కావట్లేదు, తొందరగా పుట్టాలి, తొందరగా రావాలని మాత్రం కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కావాలి. ఒక్కసారి గెలిచేసరికి అంత కాన్ఫిడెన్స్ ఏంటండి? అసలు నాయకులే లేరు, అసలు పుట్టే పుట్టరని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో మనకి కావాలి, ప్రతిపక్షం కావాలి కాబట్టి నాయకులు కావాలి అని అడుగుతుంది. సరే, మీరు ఆ మాట అన్న దానికి వెంటనే ఒక ఇది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, ఆమె చెప్పారు, చాలా బాగా చెప్పారు, మాది కేడర్ పార్టీ, కేడర్ బేస్డ్ పార్టీ, ముఖ్యమంత్రిని ముందర డిసైడ్ చేయము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇట మోడీ గారు చేసిన పనులు చెప్పుకుని తిరుగుతారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఇక నాయకత్వం లేనట్టుగా లోకల్ గా, మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి, మీ రాష్ట్రాల్లో కూడా ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనండి, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టేచర్ ఉన్నటువంటి ఒక నాయకుడు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడేటువంటి ఒక నాయకుడు కానివ్వండి, లేకపోవటమే నేను మాట్లాడింది అట్లా. అట్లాగే ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మాట్లాడదామంటే చంద్రబాబు నాయుడు గారు గురించి ఇవాళ పాపం ఆయన ఎంత మైకు పట్టుకుని మహానాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి, అదేదో ఇవన్నీ కూడా చూడండి, ఇప్పుడు మీరు చూపిస్తా ఉన్నారు అట్ట చేతులు ఎత్తి అదెత్తి ఆ వయసులో అన్ని చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడా కూడా విశ్వాసం కలగటం లేదు. అది ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వచ్చారు. నేనేమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వచ్చారు, ఆయన ఇదే మాట అంటారు, ఎప్పుడు అడగండి నాకు ముఖ్యమంత్రి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు ముఖ్యమంత్రి పదవి పెద్ద ఇదేం లేదు, గాలి మెడలేం కట్టట్లేదు అంటారు. ఇంకా ఎవరు ఈ రాష్ట్రంలో, నేను అడుగుతున్నది ఎవరికి ఈ రాష్ట్రంలో ఎవరు లేని నాయకుడు? దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్. ఈ ప్రజాస్వామ్యంలో నాకు ప్రతిపక్షం కావాలి, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు లేని నాయకుడు ఎవ్వరు కనిపించట్లేదు, ఎవడన్నా ఒక్కడన్నా ఎదగండి, ఒక్కడన్నా ముందుకు రండి, కాసేపు ఒక 10 సీట్లన్నా సంపాదించండి, చంద్రబాబు గారికి 23 వస్తే నెక్స్ట్ టైం ఆ 23 వచ్చే అవకాశం లేదు, కాబట్టి 3, 4, 5, 1, 2, 3 నారాయణ వాళ్ళలాగా ఎంసెట్ ర్యాంకుల లాగా 1, 2, 3 అట్లా 4 రండి, కాస్త శాసనసభలో మాకు కనిపించండి. ఎప్పుడు మా వైసీపీ వాళ్ళే కనిపిస్తా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు 24లో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత బోర్ కొడుతుంది, కాస్తంత ఎంటర్టైన్మెంట్ గా మాకు ప్రతిపక్షంలో కొంతమంది కావాలి. అందుకని మాత్రమే నేను చెప్తాను. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పథకాల మీద మీరు మాట్లాడండి. 2019లో కూడా మీరు ఇదే మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, బీజేపీ మాట్లాడింది, జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఎంతసేపటికి ఎవరి మీద మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడారు. అధికారంలో ఉన్న చంద్రబాబు గారి మీద మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు, అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద మాట్లాడేది ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎవరిని మీద మాట్లాడారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తహతహలాడుతున్నాడు, ముఖ్యమంత్రిని అవుతాను నేను, ఒక్కడే వద్దాను వస్తున్నాను అని చెప్పని అంటుంటే ఆయన మీద ఆయన దింపండి, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఇవాళ కూడా మీరు అదే మాట్లాడుతున్నారు, ఈసారి 151కి ఇంక కొంచెం పెరుగుతాయి కానీ తగ్గవు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు మీరు దేనికోసం మాట్లాడుతున్నారు, దేనికోసం పోరాటాలు చేస్తున్నారు, అసలు దేనికోసం ఈ పార్టీలు ఉన్నాయి అనేటువంటిది ఇవాళ ప్రజలకు మీరు చెప్పండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను చేసినటువంటి పథకాలు ఉన్నాయి, నేను ఇవి చేశాను, ఇంకా ఏమైనా చేయాలా, గడప గడపకి పోతున్నాడు, బస్సు యాత్ర చేశాడు, సామాజిక న్యాయం చేశాను అంటున్నాడు, సోషల్ జస్టిస్ చేశాను అంటున్నాడు, రైతులకు భరోసా ఇచ్చాను అంటున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని బ్రహ్మాండంగా ఉంది అంటుంది. ఆర్పీకే రైతు భరోసా కేంద్రాలని ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయికి పెంచింది. ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, వీటన్నిటిని నాశనం చేయాలనుకుంటున్నారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవి కూడా జరగకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇది చూడండి, ఇవాళ ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళారు. ఇందాక ఆమె తెలుగుదేశం ఆమె చెప్తా ఉన్నారు, తెలుగుదేశం వెళ్ళి అక్కడికి వెళ్ళినట్ట ఆయన మెడలు వంచలేదుట, మెడలు వంచకపోతేనే వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయా అది మీరు తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కూడా కొన్ని తెలియనటువంటి ఉన్నాయి, నేను అది చెప్పకూడదు కాబట్టి చెప్పను, ఎందుకంటే మళ్ళీ మేము చెప్పుకుంటే మా ఇదొక్కపోతుంది కాబట్టి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తా ఉన్నది, చేసి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను ఒక్కడే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అతను ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అందరి ముఖ్యమంత్రుల కంటే వెరీ స్ట్రాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ ఇన్ ఇండియా. ఆ పరిస్థితుల్లో ఆయన వెళ్తున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం అయినా సరే సపోర్ట్ చేసి తీరవలసినదే, అందులో ఇదేం లేదు. అప్పులు కేంద్ర ప్రభుత్వాన్ని మించి ఎవరికి ఇవ్వరు, ఎఫ్ఆర్బిఎం 3% మించి ఇవ్వరు. కాబట్టి మీరు ఏదో కేంద్ర ప్రభుత్వం ఈయనేదో అప్పులు తెచ్చేసుకోవడానికి, ఇదేమి మీ ఇంట్లో చిల్లర కొట్టు కాదు, కిరాణా కొట్టు కాదు, తెచ్చేసుకోవటానికి ఎట్టి పరిస్థితులను తీసుకురాదు. ఇంతకు ముందు 2017 చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఆర్బిఎం మించి తీసుకున్నటువంటి అప్పులకి ఇవాటి రోజున మాకు మీరు కోత వేశారు అని చెప్పారని నిన్ననే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇంకొక మాట, ఒక చివరిగా సార్, ఇంకొక మాట, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కేసుల గురించి మాట్లాడతారు. అసలు మనం కూర్చున్న వాళ్ళం కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కేసులు మాట్లాడుకుంటే ఎన్నిసార్లు ప్రసారి కేసులే మాట్లాడుకుంటుంటారా, పోనీ మీరే అందాం కేసులే మాట్లాడుకుంటుంటారా? అసలు రెండోది కోర్టులో ఉన్నటువంటి కేసులు కూడా ప్రధానమంత్రి మాట్లాడతాడా, లేదా ప్రధానమంత్రి చేస్తాడు అని చెప్పనేటువంటి మీ యొక్క కల్చర్ కి చంద్రబాబు నాయుడు గారి నియమనాలు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ప్రసారి కేసుల గురించి మాట్లాడుకుంటారా, కేసుల గురించి వెళ్ళేస్తారా ప్రసారి కూడా? ఇదే మీరు మాట్లాడేటువంటిది, పత్రికా ప్రకటన ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అని చెప్పని చెప్తారు. పిక్నిక్ వెళ్ళారా? ఒక చీఫ్ మినిస్టర్ తోటి మనం మాట్లాడేటప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక ప్రధానమంత్రి గురించి మనం మాట్లాడేటప్పుడు వీ మస్ట్ టాక్ ఇన్ ఎ వెరీ డీసెంట్ వే. ఎందుకు అని చెప్పనంటే ఒక ముఖ్యమంత్రిని మనం చేయలే, మీ పార్టీ ఎన్నుకోలే, నా పార్టీ ఇంకోటి కాదు, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవాళ నేను మీ ఆన్ రికార్డ్ మీకు ఇవాళ చెప్తున్నా, నేను యు చెక్ మై దిస్ వన్, ఈ రోజు వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు అంట, చంద్రబాబు గారు అంట. ఎందుకు అని చెప్పంటే మనకంటే వాడు గొప్పవాళ్ళు, నేను వాళ్ళని విమర్శించేటువంటి పాలసీలు ఒక అధికార ప్రతినిధిగా చేయొచ్చు, బట్ పవన్ కళ్యాణ్ మించిన వాడు కాదు నేను, అట్లాగే చంద్రబాబును మించిన వాడిని కాను, కానీ వీళ్ళిద్దరిని మించినటువంటి వాడు మా జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి ఆయన పార్టీలో కూర్చున్నాను కాబట్టి కొంచెం హోష్ ఉంటుంది, జోష్ ఉంటుంది. అంత మాత్రం నుంచి వాళ్ళని చులకం చేయట్లేదు. నేను నేను చెప్తున్నది ఒకటే, ఇవాళ ఈ ప్రతిపక్షాలు ఇప్పటికన్నా నాయకుడిని తయారు చేసుకోండి, ఎవరు ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకోండి, నేనా 1 2 3 ఎవరు చెప్పండి, శాంతి ప్రసాద్ గారు ఇవ్వండి ఇంకా ఆయన చెప్పేస్తాడు. రైట్, మందపాటిగా శాంతి ప్రసాద్ గారు కూడా తయారు.